మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్వాడీలాగా ధనవంతులం కావాలంటే ఏమి చెయ్యాలి, ఏమి చేస్తే వాళ్ళలాగా ధనవంతులం అవుతామో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేస్తే ఖచ్చితంగా ఐశ్వర్యవంతులం అవుతామని పండితులు చెప్తున్నారు. ఏమి చెయ్యాలో తెలుసుకుందాం. మార్వాడీలు లక్ష్మీనారాయణులను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ప్రతి ఏకాదశికి మార్వాడీలు గుర్రపు నాడును తీసుకుని వచ్చి దానిని పాలతో శుద్ధి చేసి ఏకాదశి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి ఆవు పాలతో శుద్ధి చేసిన గుర్రపు నాడను పూజగదిలో ఒక తెల్లటి వస్త్రంలో ఉంచి పసుపు కుంకుమ ఎర్రటి అక్షింతలతో ధూపదీప నైవేద్యాలతో పూజ చేసి లక్ష్మీనారాయణుల అష్టోత్తరాలను పఠిస్తారు. సాయంత్రం మరలా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుని 6:15 నుండి 8:45 ఈ పూజ చేసిన గుర్రపు నాడను మూట కట్టి సింహద్వారానికి కుడివైపు పైగా కట్టాలి. ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉండే చెడు ప్రభావం బయటకు పోయి లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మీరు కోటీశ్వరులు అవుతారు. మీకు ఉన్న ఆర్థిక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ప్రతి పనిలో విజయం కలుగుతుంది. మీరు బయటకు వెళ్ళేటప్పుడు గుమ్మానికి కట్టిన గుర్రపు నాడకు నమస్కారం చేసుకుని వెళితే మీకు ఎటువంటి అపజయాలు ఉండవు. కావున మీరు కూడా మార్వాడీలు చేసే ఈ పరిహారాన్ని చేసి సిరి సంపదలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.